పల్నాడు జిల్లా నరసరావుపేట చిలకలూరుపేట నియోజకవర్గం లోమాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బంతినేని శ్రీనివాసరావు సజీవ దహనం చేసుకుంటూ అన్నారు. మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు పుట్టలు పుట్టలుగా బయటపడుతున్నాయి. కోట్ల రూపాయల విలువైన ఆస్తులను భూ కబ్జాలు చేసి చిలకలూరుపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దందాలు చేసి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్న మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు వంశస్థులు భూ స్థలాలను ఏ విధంగా కబ్జా చేశారో వివరంగా తెలియపరుస్తూ, తక్షణమే మా భూమి మాకు అందించాలి, లేదంటే మాజీ మంత్రి విడుదల రజని వారి మామ విడుదల లక్ష్మీనారాయణ ఇంటి ముందు సజీవ దహనం చేసుకుంటానని బత్తినేని శ్రీనివాసరావు ఆవేదనతో మాట్లాడారు. మాజీ మంత్రి విడుదల రజని కుటుంబ సభ్యులు చేసిన అరాచకాలు, భూ కబ్జాలు ఒక నివేదికగా సీఎంకి, డిప్యూటీ సీఎంకి, చిలకలూరుపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి వినతి పత్రం అందజేస్తామన్న బత్తినేని శ్రీనివాసరావు తక్షణమే మా పొలాలు మాకు అందజేయాలని ఆయన కోరారు. నమస్కారాలు. నా బాధ ఎలాగొక్కుంటున్నాను. ఇది ఒక విడుదల లక్ష్మీనారాయణ గారు గ్రౌండ్ ఏర్పాటు చేసి ఒక ద్వారం పెట్టాడు. ఈ భూములు ఈ దాదాపుగా 50 సెంట్లు ఉండాల భూమిని చివరికి 5 సెంట్లు దాకా తెచ్చాడు. మా పక్కన మా స్వాతంత్ర సమరయోధులు మేము ఇప్పుడు పట్టడానికి మా స్వాతంత్ర సమరయోధులు భూములు శశాన భూములు ఇవి గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పని మమ్మల్ని బెదిరించి మమ్మల్ని ఇచ్చేసి రౌడీలతో మీ పిల్లల్ని మిమ్మల్ని మీ ఏదో ఒకటి చేస్తామనే ఉద్దేశంతో చేసి మమ్మల్ని చేత అక్రమంగా చచ్చి దొంగ సంతకాలు పెట్టుకొని ఈ భూమి మా ముత్తాతలు ఇది మా ముత్తాతలు సమాధి. ఈ తర్వాత మా తాత సమాధి, మా తాత స్వతంత్ర సమరయోధి. మేము పురుషోత్తపట్నంలో పశువుల హాస్పిటల్కి స్థలం ఇచ్చాము. గాంధీ బొమ్మ ఆ రోజు స్వాతంత్ర సమరయోధులంగా మేము ఇచ్చాం. స్వాతంత్ర సమరయోధులకు ఒక పెన్షన్ కూడా తీసుకోలేదు. వీళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యి మేము ఎమ్మెల్యేని ఈ తాడు తీస్తాం, నేను చంపుతాం, ఈ శ్మశానం రాయిపోతే మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, ఫస్ట్ గ్రౌండ్ ఏర్పాటు చేస్తాం ఈ ఊళ్ళో అని చెప్పని మమ్మల్ని బెదిరించి ఈ శ్మశానాన్ని రాల్చుకున్న ఘనత లక్ష్మీనారాయణది. మాకు తగిన న్యాయం చేయకపోతే మేము ఈ శ్మశానంలోనే మా అన్నదమ్ములు, మా అందరం కూడా, మా పిల్లలు మేమంతా కూడా కిరసనాలు పోసుకొని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాం. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. దీని గురించి ఎంక్వైరీ తీయాలి. ఎంత సార్ ఎంత ఫలం ఉంది? రిజిస్టర్ ఆఫీసులో ఆ రోజు బెదిరించి సంతకాలు పెడతారా, కొడకలారా, లేదా అని చెప్పని చెప్పని ఇది చేసి ఈ లక్ష్మీనారాయణ వాడు రిజిస్టర్ ఆఫీసులో ఏళ్త మమ్మల్ని ముద్ద గుడిపి ఈ శ్మశానం కూడా రాసుకున్నాడు. మా బతిన్న వాళ్ళకి సపరేట్ శ్మశానం, మేము అరెకరం మీద కూడా ఎరాకరం కూడా ఇది కూడా మేము అంతా ఆక్యుపై చేశాడు. అంత మొగలు భూములు దున్నుకున్నాడు. తదుపరి ఇదంతా ఇచ్చేసి మమ్మల్ని అన్యాయం చేశాడు. మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడాల్సిందిగా మేము ముఖ్యమంత్రి గారికి త్వరలో పవన్ కళ్యాణ్ గారిని, డిప్యూటీ సీఎం గారిని, మంత్రివర్యుల్ని, అందరిని, మా స్థానిక శాసన పుల్లారావు గారికి మా బాధ చెప్పుకొని మా ఎన్ని చెప్పి మాకు తిరిగి ఇచ్చిన దాకా మేము ఊరుకోలేదంటే మేము చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ ఇంటి ముంగలే